वेलकम टू मै चैनल तेलुगु टेक विंग्स। सो फ्रेंड्स इक मन के ब्रेकिंग न्यूज़ वच्चिंदी। सो आ ब्रेकिंग न्यूज़ एंटंटे తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అని చెప్పేసి మనకైతే ఇలా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే కొద్దిసేపటి క్రితం అయితే రావడం జరిగింది. చూద్దాం డీటెయిల్స్. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పూర్తి కాగా గ్రూప్ 2-3 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చింది. పంచాయతీరాజ్ శాఖలో 1298 పోస్టులు మంజూరు చేసిన అనంతరం గ్రూప్ 4 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతులు ఇవ్వనుంది అని చెప్పేసి మనకు అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం చాలా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. మనకు రాబో కాలంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు అయితే వస్తున్నాయి. అందులో ముందుగా అన్నిటికంటే ముందుగా పంచాయతీరాజ్ శాఖలో మనకైతే నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందులో వార్డ్ ఆఫీసర్స్ అని చెప్పేసి అలాగే కొన్ని ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఉండడం జరుగుతుంది. సో వాటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంపల్సరీ మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే వస్తుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చేసి మనకు డిసెంబర్ 3rd వీక్లో అయితే వస్తుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా 9000 పైచిలుకు పోస్టులు అయితే మనకి ఇక్కడ ఖాళీలుగా ఉన్నట్లు తెలుస్తుంది. అది గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు. సో గ్రూప్ 4లో మరికొన్ని ఇంకొక 4000 ఖాళీలు అయితే మనకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎప్పుడంటే ఆ 4000 పోస్టులు వచ్చేసి యూనివర్సిటీలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు. యాక్చువల్లీ అవి సపరేట్గా మనకు నోటిఫికేషన్ వచ్చేసి వాటికి సపరేట్గా ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన ఉంది ప్రభుత్వం దగ్గర ఏంటంటే ఆ పోస్టులను కూడా గ్రూప్ ఫోర్తో పాటు కలిపి టోటల్గా 9000 ప్లస్ ఈ 4000 దాదాపుగా ఒక 13000 పైచీలకు ఖాళీలుగా మన గ్రూప్ 4 రాబోతుంది అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.